కోకోనట్ అండ్ చీజ్ రోల్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. రోస్టెడ్ కోకోనట్ పౌడర్ కొద్దిగా, రెడ్ బెల్ పేపర్స్, చిక్పీస్ ఉడకబెట్టినవి, శనగలు అంటాం కదా పెద్ద శనగలు అవి, అలాగే కాటేజ్ చీజ్ వాడుతున్నాం ఇక్కడ, పన్నీర్ అన్నమాట అది కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లిపాయలు, మస్టర్డ్ పేస్ట్, టొమాటో సాస్, ఇంకా వ్రాప్ చేయడానికి ఒక షీట్ అన్నమాట. సో రోల్స్ అనొచ్చు వ్రాప్స్ అనొచ్చు మనం ఏదైనా కూడా అనుకుంటాము, మనం ఇక్కడైతే రోల్స్ అంటున్నామన్నమాట. సో ఇది ఇలా సైడ్కి చేసుకుందాం. దీంట్లో బేసిక్గా ఏంటంటే చిక్ పీస్ అలాగే వేసి రోల్ చేస్తే అంత పద్ధతిగా ఉండదు కాబట్టి గ్రైండ్ చేసుకుంటాం దీన్ని. అంతకంటే ముందు ఏం చేస్తామంటే ఈ కొత్తిమీర కానీ అలాగే గార్లిక్ వెల్లుల్లి ఈ రెండింటిని కొద్దిగా ఫ్రై చేసుకొని వేడి చేసిన తర్వాత దాన్ని బ్లెండ్ చేస్తామన్నమాట. ఓకే, పెనం పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏం చేద్దామంటే రఫ్ కట్ చేసుకోవాలి గార్లిక్, హోల్ గార్లిక్ కూడా పెట్టుకోవచ్చు బట్ మనకి ఎలాగో టైం ఉంది కాబట్టి రఫ్ కట్ చేస్తే నీట్గా కుక్ అవుతుంది, ఫ్లేవర్స్ కూడా కొద్దిగా దిగుతాయన్నమాట ఆయిల్లోకి. అందుకని ఓకే గార్లిక్ చాప్ చేసుకున్నా, అలాగే కొద్దిగా కొరియాండర్ కూడా చాప్ చేద్దాం. అలా అన్నమాట. ఓకే, పన్నీర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ వెల్లుల్లిపాయ వేస్తున్నా, అండ్ దెన్ కొరియాండర్, అలాగే చిక్పీస్. ఇవి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నవి కాబట్టి కొద్దిగా వేడైతే సరిపోతుంది, మనకి అదేం కుక్కవలసిన అవసరం లేదు. సరిపోయింది, దీన్ని బ్లెండర్లో తీసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగంత సాల్ట్ వేద్దాము, కొంచెమే చాలు, ఎందుకంటే మళ్ళీ సాస్ అప్లై చేస్తాం కదా షీట్కి, దాంట్లో కూడా స్పైస్ ఉంటుంది అలాగే సాల్ట్ కూడా ఉంటుంది, ఎక్కువైపోతుంది. ఈ పిండిలోకి మాత్రం సరిపోయే విధంగా కొద్దిగంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. దీన్ని బ్లెండ్ చేసి ఆ పేస్ట్ని దీనికి అప్లై చేసుకుందాం. దీన్ని ఇప్పుడు బ్లెండింగ్ పెట్టేద్దాం. సో ఈ విధంగా రఫ్గా మనం బ్లెండ్ చేసుకున్నాం, దీన్ని అప్లై చేసి రోల్ చేస్తామన్నమాట. సో దీన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. అండ్ దెన్ వాట్ వీ డూ, చాపింగ్ కూడా ఉందండి, ఇది చేసి పెట్టేసుకుందాం ఫస్ట్. వెజిటేబుల్స్ కోసం జస్ట్ కొద్దిగా రెడ్ బెల్ పేపర్స్ వాడుతున్నా, జూలియన్స్ లాగా అలా స్లైస్ చేసి పెట్టుకుందాం. ఒక 3-4 స్లైసులు కావాల్సి వస్తాయి. అలాగే ఇది క్రంబుల్ చేసుకోవాలి, తర్వాత క్రంబుల్ చేసుకుందాం పర్లేదు. సో నౌ రోల్ తీసుకుందాం. రోల్ తీసుకొని మస్టర్డ్ పేస్ట్ ఇంకా టొమాటో సాస్ ఈ రెండింటిని కలిపి దీనికి అప్లై చేసుకోవాలి.
పిజ్జా క్రాస్ని రాస్తున్నాం కదా చక్కగా రైట్ ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసి దీని మీద ఈ రోస్టెడ్ కోకోనట్ దీన్ని కొద్దిగా స్ప్రింకిల్ చేద్దాం సగం కావాలి సగం స్ప్రింకిల్ చేసుకుందాం అండ్ దెన్ ఈ చిక్పీ బ్లెండ్ చేసుకున్నాం కదా దీన్ని అప్లై చేసుకోవాలి తర్వాత పన్నీర్ కాటేజ్ చీజ్ అంటారు దీన్ని క్రంబుల్ చేసి వేసుకుంటాం అండ్ దెన్ బెల్ పేపర్స్ ఇలా పెట్టేసుకుందాం సరిపోయింది కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా అయిపోయింది దీన్ని రోల్ చేసేసుకుందాం ఇలా రోల్ అయిన తర్వాత కొద్దిగా హీట్ చేసేసి దించేసుకుంటే సరిపోతుంది త్రీ సైడ్స్ ఫోర్ సైడ్స్ మొత్తం అంతా కూడా కొద్దిగా అట్లా రోస్ట్ చేసుకొని హీట్ అయిన తర్వాత తీసి ప్రెజెంటేషన్కి వెళ్ళిపోవచ్చు రోల్ని మొత్తం నాలుగు వైపులా కూడా వేడి చేసేసి తర్వాత ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను